హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమరావతి పేరులోనే పురాణ నేపథ్యం ఉంది చారిత్రాత్మకమైన ప్రస్తావన ఉంది అమరావతి ఇంద్రుడి నగరం ఇక్కడ తెలుగు చంద్రుడు కలల రాజధాని కూడా అదే అలాంటి అమరావతిని మూడేళ్లుగా వైసీపీ సర్కార్ అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకట్రావు ఘాటు విమర్శలే చేశారు అమరావతిని ఈ స్థితికి తీసుకువచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణానికి అప్పులు కావాలని బయలుదేరి ఆశ్చర్యమని ఆయన దుయ్యబెడుతున్నారు బంగారు బాతుగుడ్డు లాంటి అమరావతి రాజధాని పరిమితిని దారుణంగా దెబ్బతీసిన ఘనత వైసీపీదే అని ఆయన అంటున్నారు ఎప్పుడైతే జగన్ మూడు రాజధానులు అంటూ అమరావతిని నీరు కార్చారో నాటి నుంచే ఇబ్బందులు మొదలయ్యాయని కూడా ఆయన విమర్శించారు తాము అధికారం నుంచి దిగిపోయినప్పుడు అమరావతిలో చాలా భవన నిర్మాణ పనులు డెబ్బై నుంచి ఎనభై శాతం దాకా పూర్తి అయ్యాయని వాటికి కొద్ది శాతం నిధులను కేటాయిస్తే ఏనాడో పూర్తి అయ్యేవని కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించకుండా మూడేళ్లుగా పాడుపెట్టిందని ఆయన మండిపడ్డాడు ఇప్పుడు సిఆర్డీఏ ద్వారా మూడు వేల కోట్ల అప్పు కోసం ప్రయత్నాలు చేయడాన్ని తప్పుపట్టారు అమరావతి పేరు చెబితే ఏ ఒక్కరూ అప్పు ఇచ్చేందుకు ముందుకు రావటం లేదంటే ఆ పాపం ఎవరిదని ఆయన ప్రశ్నించారు అసలు అప్పు ఎందుకు చేయాలి ప్రభుత్వం సొంత నిధులను అమరావతి నిర్మాణాల కోసం ఎందుకు కేటాయించదని ఆయన నిలదీస్తున్నారు మొత్తానికి మూడు రాజధానుల పేరు చెప్పి అమరావతి మూడ్ని పూర్తిగా మార్చేశారని ఆయన నిందిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే అమరావతి రాజధాని పరపతి నిజంగా తగ్గిపోయిందా లేక వైసీపీ సర్కార్కి అమరావతి రాజధాని అభివృద్ధి చేయదు అన్న అనుమానం ఉందా అన్న చర్చ అయితే ఒకవైపు గట్టిగానే సాగుతోంది ఒకనాడు అమరావతి చుట్టూనే అభివృద్ధి అంటూ సాగిన కథ కాస్త ఇప్పుడు వేరే విధంగా మారడం అంటే ఆలోచించాల్సిందే సుమా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్